ధర్మం గురించి బాగా తెలిసిన వాడు రాముడు. ఏది ధర్మం? ఒక్క విషయాన్ని చెబుతాను, ధర్మం అంటే ఏమిటో. ఏకపత్ని వ్రతం రాముడు జీవితం అంతా పాటించిన ధర్మం. అందుకే సీతాదేవితో అరణ్యంలో ఉండగా శూర్పణఖ వచ్చింది, చాలా అందమైన స్త్రీ రూపంలో వచ్చింది, చక్కగా నాట్యం చేసింది, పాట పాడింది, అనేక రకాల రాముడిని కరిగించే ప్రయత్నం చేసింది. రాముడు ఏమీ లొంగలేదు, శిలా విగ్రహంలా ఉన్నాడు అక్కడ, అసలు కనీసం స్పందించలా, రెప్ప ఎత్తి ఆ మనిషికేసి చూడాలా, కేవలం ఒక డ్యాన్స్ ఎక్కడో వేదిక మీద జరుగుతుంటే ఎలా చూస్తారో అలాగే చూశాడు. తర్వాత వచ్చింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది. రాముడికి అర్థమైపోయింది, నేను ఎన్నో వాడిని అని అడిగాడు ఒళ్ళు మళ్ళీ. భార్యతో ఉండగా భర్త నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏమిటది? ప్రేమించేవాళ్ళు అలా మాట్లాడతారా? కామించేవాళ్ళు మాట్లాడతారా? అలాగే సీతాదేవి ఉండబట్టే కదా నన్ను చేసుకోనంటున్నావు అని చెప్పి సీతాదేవి మీద పడి ఆమెను చంపే ప్రయత్నం చేసింది. ఆ ధర్మశాస్త్రం ప్రకారమే శిక్ష వేశాడు రాముడు. రాజు ధర్మజ్ఞశ్చ, ధర్మం అంటే అంతే.